సీతామాలక్ష్మి సీతామాలక్ష్మి. కృష్ణమూర్తి లేడు. లేడా? ఏంటి వస్తాడని ఆశ? ఆ డబ్బుడు ఇప్పుడు కూడా ఆయన ఉంటాడయ్యా. ఇంకా అలా ఆలోచిస్తారంటయ్యా, ఆడేం బుద్ధుడు కాదు మనసు మార్చుకు రావడానికి. ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తే పులిమేరలు దాటకుండా పట్టుకోవచ్చు. పోలీస్ కంప్లైంట్ వద్దండి. వద్దా? ఏంటయ్యా, ఓ పక్కన పరుగు పోయే పరిస్థితి, స్నేహం గారి గుడ్డని ఆలోచిస్తే అమ్మాయి పెళ్ళకపోతే ఆ తర్వాత రోడ్డును పడతాం. నాపక ఆంజనేయులు గారు. అబ్బా బాబా, వదలవైన కంప్లైంట్ నుంచి వస్తాను. బాబు తొందరగా ముహూర్తం మించిపోతుంది. సార్, పెళ్లి రోజుకు డబ్బు అరేంజ్ చేస్తాను, ఇవి చేతులు కావు కాళ్ళు అనుకోమంటావు, అంతేనా? నువ్వు కాదయ్యా తలదించుకోవాల్సింది, నేను. తెలిసి తెలిసి అడుక్కు తినే సంబంధాన్ని ఒప్పుకున్నందుకు నేను నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. భగవాన్ గారు, భగవాన్ గారు. సార్, భగవాన్ గారు అంటే నేనే. అవును, నేనే. మీ భార్యకి యాక్సిడెంట్ జరిగింది, త్రివేణి హాస్పిటల్లో జాయిన్ చేశాను. చాలా సీరియస్గా ఆ విషయం మీకు చెప్పాలి. మరి నేను ఉంటాను సార్. మదరా, వెంటనే వెళ్ళి చూసొద్దాం. ఈ పరిస్థితుల్లోనా? అంటే ఇంట్లో ఎంత అలవాడు పెట్టు, వదిలేసి ఎలా వెళ్తాను. నీకేమైనా పిచ్చావారా? అవతలవాడికి సీరియస్గా ఉందంటుంటే. ఇక్కడ పరిస్థితి అంతకంటే సీరియస్గా ఉంది. అటు చూస్తే పెళ్లి కొడుకు తండ్రి మాటలు వింటున్నావుగా, ఇటు చూస్తే కృష్ణమూర్తి ఏమైనా అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతే ఈ సంబంధం తప్పిపోయినట్లేరా? పోతే పోయి మరో సంబంధం చూసి వచ్చానే పొజిషన్ కాదుగా. అంత పరిస్థితి నీకు తెలుసు. అలా అని పుష్పనాలు వదిలేస్తావా? ఒరే, నాకు పుష్పంటే ప్రేమ లేక కాదు, నేను అతి కష్టపడి కాదురా. నేను వెళ్ళిపోతే ఇక్కడ అనేది అన్యాయం అయిపోద్ది. భగవాన్, నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా? కట్టుకున్న భార్య ఇలా చావు బతుకుల్లో ఉంటే నువ్వు ఇలా? ఈ సంబంధం అటు అయితే కూడా నన్ను క్షమించదురా, నన్ను అర్థం చేసుకో. ఈ సమయంలో నువ్వు కూడా నన్ను బాధ పెట్టు. నువ్వు వెళ్ళి పుష్ప దగ్గర ఇక్కడ వ్యవహారం సెటిల్ చేసుకుని వస్తాను. భర్తగా ఈ సమయంలో పుష్ప దగ్గర ఉంటూ నా బాధ్యతే, కానీ అందుకోసం అనగా నా బాధ్యత నుండి పారిపోలేనురా. నాకు రెండు కళ్ళు ముఖ్యమైన. మురళి, ప్లీజ్ వెంటనే వెళ్ళు, నా కోసం ఆక్కరా, వెళ్ళరా మురళి. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి బయట ఏమిటా గుసగుసలు? బాబు, మరో 5 నిమిషాల్లో వర్జం వచ్చేస్తుంది, త్వరగా కానివ్వండి. ఎంతసేపు ఎలా కూర్చోవాలి? మాట్లాడితే చాలు, అలా వెళ్తారు ఇలా వస్తారు, అసలు విషయం తేల్చరు. సార్, దయచేసి ఈ ముహూర్తం దాటనివ్వకండి. ఎక్కడో పొరపాటు జరిగింది, 4 రోజుల్లో మీ డబ్బు మీకు అందజేస్తాను. అనిత మొహం చూసే తాంబూలాలు చేతిలో చిల్లిగవ్వ లేకుండా మీరు తాంబూలాలకు సిద్ధమైపోయారు. సమయానికి డబ్బు చేతికం లేదంటూ దొంగ నాటకాలు ఆడి దొంగ ఏడుపు లేడిస్తే కరిగిపోయి వాళ్లే ఒప్పేసుకుంటారులే అని అనుకున్నారు, అంతేనా? అది కాదండి మామయ్య గారు. వద్దు, వరుసలు కలిపి దగ్గర అవుదామని నా దగ్గర ప్రయత్నించుకో. ఈ నాటకాలు నా దగ్గర సాగవు. నాటకాలు కాదండి, నిజం చెప్తున్నాను. ఉన్న పొలం, బంగారం, ఆటో అమ్మేసి మీ డబ్బు సిద్ధం చేశాను. అని నువ్వంటే నేను నమ్మాలా? అలగా జనం అలగా బుద్ధులు. కేవలం మా వాడు కమిటేయాడనే కారణం చేత ఈ దరిద్ర కుటుంబ సంబంధాన్ని ఒప్పుకున్నాను. మీ మొహాలు నచ్చి కాదు. ఎరా, సిగ్గులేకుండా దాని పక్కనే కూర్చున్నావా? లే సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. తాంబూలాల కార్యక్రమం ఆపొద్దు, తల తాకట్టు పెట్టాను. 4 రోజుల్లో మీ డబ్బు మీకు అందజేస్తాను, నా మాట నమ్మండి. మా చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. దిగొచ్చారండి మహా గొప్ప అన్న చెల్లెళ్ళు. ఎరా, లేవరాలే. నానా, నే అనితనే పెళ్లి చేసుకుంటా. చంపేస్తాను. నేను కాదంటే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. నాకు సంబంధం లేదు. 100,000 ఇవ్వనప్పుడు వాళ్ళని లక్ష్య పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఇంకొక్కసారి ఆలోచించండి. ఇంకా ఏమిటో ఆలోచించేది? లే సార్, పెద్ద మనసుతో ఆలోచించండి, మా కష్టాలను అర్థం చేసుకోండి. ఆ అవసరం నాకు లేదు.
మా తాహతుకు తగిన సంబంధం కాకపోయినా మా వాడి కోసం ఒప్పుకున్నాను. సంఘంలో నా పరువు పోతుందని తెలిసి కూడా దీనికి సిద్ధపడ్డాను. మా వారిని ఎవరిని పిలవకుండా ఈ ఎంగేజ్మెంట్కి నేను ఒక్కడే వచ్చాను. ఇవన్నీ పెద్ద మనసుతో చేసినవేగా, మీరే మోసం చేశారు, దగా చేశారు. లేరా, నీ తండ్రి బ్రతుకుండాలంటే లే, లేరా, నీకే చెప్పేది లే. పెళ్లి కాకముందే మీ వాడు చేసిన పని మీకు తెలుసు. ఇప్పుడు మీరు కాదంటే పెద్దింటి బిడ్డకు గాలం వేస్తే జీవితాంతం ఖుషీగా దర్జాగా బ్రతికేయవచ్చనుకుని ఈ ఆటో డ్రైవర్ చెల్లి మా వాడికి లైన్ వేసింది. ప్లాండ్గా ముగ్గులోకి లాగి కమిట్ చేయించింది. డబ్బున్న అల్లుడు పైసా ఖర్చు పెట్టకుండా కారులో వచ్చి వాళ్ళ తడ నాసితో మీరు దాన్ని ఎంకరేజ్ చేశారు. ప్లాన్ రివర్స్ అయ్యేసరికి ఇలా కాలబేడానికి వచ్చాడు. మీ నాటకం నాకు తెలియదు అనుకోకండి. మీరు అపార్థం చేసుకుంటున్నారు. కాదు బాబు, బాగా అర్థం చేసుకున్నాను. ఆ రోజే చెప్పాను, హాస్పిటల్ ఖర్చులకు డబ్బు పడేస్తాను, అబార్షన్ చేయించుకుని మరొకటి చేసుకోమని. సార్, పెళ్లి కాకుండానే ఒక మగాడి పక్కలో పడుకున్న దానికి మరొకటి ట్రై చేసుకోవడంలో పెద్ద కష్టమేం కాదు. బ్రహ్మాజీ, ఎందుకలా గుంచుకుంటావు? అసలు మావాడి వల్లే దానికి కడుపు వచ్చిన నమ్మకం ఏమిటి? మాటలు మీరుతున్నావు. ఏదో పొరపాటున మా వాడు ఒప్పుకున్నాడు కదా అని నేను ఈ పెళ్లి చేయడానికి రెడీ అయ్యాను. ఇంత దాకా వచ్చాక ఇక మర్యాదలు అనవసరం. అది ఎంత మందితో తెలియదో కనుక్కుని ఆ లిస్ట్ లో వేరే ట్రై చేసుకోవాలి. ఒక్కసారి కాదు వెయ్యిసారి అంటారు. పెళ్లి కాకుండా నువ్వు ఆడపిల్ల మోసం చేసి నీ కొడుకు అలగా బుద్ధి కాదురా? కట్నం కోసం నీ కొడుకుని బేర పెట్టింది నీ అలగా బుద్ధి కాదురా? బంగారం నచ్చిన నానా మాటలు అంటావురా? నువ్వు నిద్రపోటేదవా? నేను బతకనేవన్నా, నీ చంపేస్తాను, నీ చంపేస్తాను. ఎవరు కావాలండి? నువ్వే నా కృష్ణమూర్తి పెళ్ళనివి? అవునండి. నీ మొగుడు ఎక్కడ? తెలీదు. నాటకాలు ఆడకు, ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు. నాకు తెలియదండి. తెలియదంటే నమ్మేస్తాను అనుకుంటున్నావా? నిజంగానే చెప్తున్నానండి. సరే, పోనీ ఎప్పుడొస్తానన్నాడు? ఎవరు? ఆహా, ఎంతమంది ఉన్నారేమిటి? నేను అడిగేది నీ మొగుడు గురించి. నాకేం తెలియదండి, నన్ను అసలు ఆయన కలవలేదు. ఇలాంటి కేసులు నా సర్వీసులో చాలా చూశాను. నీ దొంగ వేషాలు నా దగ్గర నడవు. డబ్బుతో ముందుగా మొగుడిని దాటేసి తర్వాత గుట్టు చప్పుడు కాకుండా నువ్వు కూడా మాయమవుదనుకున్నావు కదూ. నిజంగా ఆయన ఎక్కడికి వెళ్ళింది నాకు తెలియదండి. దయచేసి నన్ను నమ్మండి సార్. నువ్వు చెప్పే పద్ధతి చూస్తే నమ్మాలని అనిపిస్తోంది, కానీ ఎస్ఐని కదా, అంత తొందరగా నమ్మను. అవును, నువ్వు కాక మీ ఆయనకి ఇంకెవరన్నా ఉన్నారా? అదే ఇంకో సెటప్పు, డబ్బు పట్టుకుని అక్కడికి గాని పారిపోయడమనని. లేదండి, అలాంటిదేమీ లేదు. అంటే నువ్వు సతీ సావిత్రివి, మీ ఆయన శ్రీరామచంద్రుడన్నమాట. బావుంది. అయితే నువ్వంటే ఆడికి బాగా ఇదన్నమాట. ఎక్కడున్నా సాయంత్రానికి ఇంటికొచ్చేస్తాడా? చూడు, నువ్వు ఈ ఊరు పొలిమేర దాటి బయటకు వెళ్లాలని ప్రయత్నించినా, వాడింటికొస్తే దాచెయ్యాలని ప్రయత్నించినా మర్యాద మర్చిపోయి ప్రవర్తించాల్సి వస్తుంది.
మా కళ్ళు కప్పడానికి ట్రై చేయకు. మా కానిస్టేబుల్స్ మీ ఇంటి చుట్టూ ప్రొటెక్షన్లు చేస్తూనే ఉంటారు. జాగ్రత్త. ఆగ, నేను వెళ్ళిపోతున్నానని సంబరపడుతున్నాయేమో. నిన్ను సంబరపడనివ్వనుగా, వస్తాను.